కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న మున్సిపల్ కార్మికుల సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నాగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న మున్సిపల్ కార్మికుల సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి నిరసనగా నిన్న ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికులు డప్పులు కొడుతూ ఎర్రజెండా చీపుర్లకు కట్టి పట్టణం మొత్తం ర్యాలీ నిర్వహిస్తూ రోడ్లు ఊడ్చి తమ నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సిఐటియు నాయకులు దావాల రమణ మాట్లాడుతూ నిత్యం మన పరిసరాలు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు బతుకులు ఆగమ్య గోచరంగా ఉన్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వీరికి సక్రమంగా అందడం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి గోడు తెలుసు కొని వెంటనే రెగ్యులరైజ్ చేయడంతో పాటు సక్రమంగా అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా నిన్నను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెను విజయవంతం చేశారు. దాంట్లో భాగంగానే పాలకొండలో కూడా పారిశుద్ధ్య కార్మికులందరూ సమ్మెను విజయవంతం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని, లేకుంటే భవిష్యత్తులో ఉధృతమైన పోరాటాలు చేయడానికి నిన్న ఈ రోజు జరిగిన సమ్మె దీనికి ఉదర్శన ఆదర్శం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరికీ కూడా సమాన పని శ్రమల వేతనం ఇవ్వాలని చెప్పి, రెగ్యులర్ చేయాలని చెప్పి, ఇవాళ మున్సిపల్ కార్మికులు ప్రమాద బీమా పథకం ఇవాళ 50 లక్షలు పథకాన్ని వర్తింపు చేయాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులకి వర్తింపు చేయాలని, ఇవాళ మున్సిపల్ కార్మికులకి అమ్మఒడి కూడా ఈరోజు వర్తింప చేయకుండా ఇవాళ చర్యలు చేపడతా ఉన్నారు. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు కరోనా కష్టకాలంలో అనేక సేవలు అందిస్తూ ఉంటే సంక్షేమ పథకాలు ఏవి కూడా మీకు వర్తించరు, మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ఇవ్వడం లేదు. అందుకని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు రెగ్యులర్ చేయండి, లేదు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి ఇవాళ మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని ఇవాళ అడుగుతూ ఉన్నాయి. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మెకి ప్రజల మద్దతు ఇవాళ పలుకుతూ ఉన్నారు, అనేక ప్రజా సంఘాల మద్దతు పలుకుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలా? ఇవాళ పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయడం లేదు. ఇవాళ మున్సిపల్ కార్మికులు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదు. ఆ కార్మిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీనికి నిరసనగా ఈ 2 రోజులు సమ్మె చేపట్టడం జరిగింది.